సమంత నాగచైతన్య విడాకులు తీసుకుని 6 నెలలు అవుతోంది. మరి ఎంతో ముందు నుంచే ఈ వార్త మీడియాలో ప్రముఖంగా వినిపించింది. విడాకుల ప్రకటన తర్వాత సమంత చైతు మధ్య విభేదాలకి కారణాలు అన్వేషిస్తూ అనేక కథనాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మరింత ఉత్సాహం ప్రదర్శించాయి. సమంతని కార్నర్ చేస్తూ నిరాధార కథనాలు ప్రసారం చేశారు. సమంతకు ఫ్యాన్స్ ఉన్నాయని, ఆమె అబోర్షన్ చేయించుకుందని, నా ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కథనాలు వండి వార్చారు. వీటన్నిటికీ సమంత సోషల్ మీడియాలో గట్టి వివరణ ఇచ్చారు. జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, విడాకుల వల్ల మానసికంగా వేదన అనుభవిస్తున్నానని చెప్పారు. అదే సమయంలో ఇలాంటి తప్పుడు కథనాలు రాయడం మానేయాలని వేడుకున్నారు. అయినప్పటికీ సమంతపై దుష్ప్రచారం ఆగలేదు. దీంతో విసిగిపోయిన శామ్ చట్టపరమైన చర్యల ద్వారా సదరు మీడియా సంస్థలకు గట్టి సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. తన లాయర్ల ద్వారా కొన్ని యూట్యూబ్ ఛానల్స్పై పరువు నష్టం దావా కేసు వేయించారు. ఈ వ్యవహారంలో సదరు మీడియా సంస్థలు వేడుకున్నా సమంత వెనక్కి తగ్గలేదు. తన కేసు వాపసు తీసుకోలేదు. ఇక సమంత పరువు నష్టం దావా వేసిన పిటిషన్పై కోర్టు కూడా తీర్పు వెలువరించింది. పర్సనల్ విషయాలు ఇలాంటివి సోషల్ మీడియా సైట్స్లో పెట్టడం వల్ల అందరూ చర్చిస్తారని, దాన్ని ఎవరూ ఆపలేరని, పబ్లిక్ మీడియంలో ఇలాంటివి షేర్ చేయడం మానుకోవాలని, ఒకవేళ ఏమీ లేకుండా వాళ్ళు కనుక అలా అంటే అప్పుడు మీరు కేసు వేస్తే దానికి ఉంటుందంటూ మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది. దీంతో శామ్ అప్పటి నుంచి తన లైఫ్కి సంబంధించి మరింత హాట్ డీటెయిల్స్ని అందిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా దీని గురించి రకరకాల వార్తలు ప్రచారం అవుతున్న టైంలో అసలు సమంత నాగచైతన్య విషయంలో అసలు ఏం జరిగిందనేది తెలియకుండా చాలా రహస్యాలు జరిగాయని మరికొందరు అంటూ ఉంటారు. సమంత తన చేసినటువంటి సినిమాల వల్లని కొందరంటే లేదు, వాళ్ళ ఇద్దరి మధ్య ఇంకేదో జరిగిందంటారు. సమంత ఇంత కఠిన నిర్ణయం తీసుకుందంటే దానికి కారణం ఏమై ఉంటుంది అనేది ఇప్పటి వరకు తెలియలేదంట. అటు నాగచైతన్య, నాగార్జున వీళ్ళందరూ కూడా శామ్ గురించి అసలు పట్టించుకోకపోవడానికి కారణం ఏంటనేది అసలు ఎవరికీ అర్థం కావడం లేదన. అటు శామ్ తరపు స్నేహితులు కూడా ఈ విషయంలో షాక్ అవుతున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఇలా ఎందుకు అయిపోయిందని పరేషాన్ అవుతున్నారట.